తాడేపల్లిలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఏపీ సీఎం జగన్ ను సోదరి షర్మిల కలుసుకోనున్నారు. తల్లి విజయమ్మతో పాటు ఆమె జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఇడుపుల పాయ నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లనున్నారు షర్మిల. తన తనయుడు ఎంగేజ్మెంట్ వేడుకకు జగన్ ను ఆహ్వానించనున్నారు. జగన్ ను కలిసిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్న నేపథ్యంలో ఇద్దరి ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరిక అంశం కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు తాడేపల్లిలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఏపీ సీఎం జగన్ను సోదరి షర్మిల కలుసుకోనున్నారు. తల్లి విజయమ్మతో ఆమె జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఇడుపుల పాయ నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లనున్నారు షర్మిల. తన తనయుడు ఎంగేజ్మెంట్ వేడుకకు జగన్ ను ఆహ్వానించనున్నారు. జగన్ ను కలిసిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్న నేపథ్యంలో ఇద్దరి ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరిక అంశం కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్లో శివ అందిస్తారు. శివ చెప్పండి, రేపు తాడేపల్లిలో జగన్ను షర్మిల కలవబోతోంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక షర్మిల జగన్మోహన్ రెడ్డి సోదరి. దాదాపుగా 2 సంవత్సరాల విరామం తర్వాత కూడా రేపు వీరి మధ్య భేటీ జరగబోతా ఉంది. ఆమె ప్రస్తుతం ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించి అక్కడి నుంచి ఇడుపులపాయ గెస్ట్ హౌస్లోనే నైట్ బస చేస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు ఇడుపులపాయ నుంచి కూడా కడప ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. 2:30 నుంచి మధ్యాహ్నం 3:30 సమయంలో కూడా తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఆయన షర్మిల కుమారుడు వివాహం నేపథ్యంలో ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లికి సంబంధించి కూడా ఆహ్వానించేందుకు కూడా షర్మిల వస్తుంది. దాదాపుగా 2021 జులై 8న షర్మిల పార్టీ పెట్టింది తెలంగాణలో. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మాత్రమే అన్నా చెల్లెలు కలిసి క్రిస్మస్ వేడుకలు అలాగే తండ్రికి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2022 తర్వాత దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా వీరిద్దరూ భేటీ అయిన పరిస్థితి కనిపించలేదు. కనీసం పుట్టినరోజు అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ విశేష చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు. 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరొకసారి అన్నా చెల్లెళ్ళు రేపు భేటీ కాబోతున్నారు. అది కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ అలాగే వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల బ్రదర్ అనిల్, ఆమె కుమారుడు, కుమార్తెతో పాటుగా కోడలు కాబోతున్న కోడలు తల్లి విజయమ్మ రేపు జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆమె ఢిల్లీ రేపు నైట్కే ఢిల్లీ చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. సో రేపొద్దున వీరి మధ్య భేటీ. దాదాపుగా 2 సంవత్సరాల విరామం తర్వాత వీరి మధ్య ప్రధానంగా 2-3 అంశాలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో సుబ్బారెడ్డి వీరి మధ్య రాయబారం నడిపిన అంశానికి సంబంధించి అలాగే వీరి మధ్య ఉన్న కొన్ని అనేక అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే షర్మిల తీసుకున్న నిర్ణయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధిక్కరించి వ్యతిరేకించి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు, ఆయన జైలుకు పంపించారని చెప్పి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయి అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన సోదరి అదే పార్టీలో చేరటం, పార్టీలో విలీనం చేయటం, ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం, సో తదితర నేపథ్యంలో కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపు ఇదే అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుందా లేకపోతే కేవలం కుటుంబ అంశానికి సంబంధించి మాత్రమే, వివాహానికి సంబంధించి మాత్రమే చర్చ జరుగుతుందా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చిన పరిస్థితి లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దాదాపుగా 2 సంవత్సరాల విరామం తర్వాత అన్నా చెల్లెళ్ళు రేపు భేటీ కాబోతున్నారు. థ్యాంక్ యూ శివా.